వాళ్ళందరూ అక్కడుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో, నాట్ అట్ ఆల్. చెప్పు. మీరు చెప్పించకపోతే మనుషుల్ని చంపేస్తారా? అంటే అది యాక్చువల్లీ ఓకే, కూల్, ఐ విల్ సెటిల్ ఎవ్రీథింగ్ యాజ్ యు విష్. As you wish. నా విష్ణుని చంపడానికి ఎందుకంత మారణ కాండ చేశారో నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావట్లే. నీ ఇండస్ట్రీ విషయాల్లో జరిగిన ఇష్యూస్ ఐ సెట్ దెమ్ రైట్. ఓకే, ఏమైనా మన అజయ్ సార్ది మంచి మాటగారు కదా. అవును సార్. ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉందా అంటే శాలిని ఎందుకు చంపేశారు? శాలినియా? శాలిని ఎవరు? మీరు చంపేసిన శాలిని మీకు తెలీదా? తెలీదు. వైశాలి, శాలిని ఎవరు నీకు తెలుసా? శాలినియా? శాలిని ఎవరు నాకెలా తెలుస్తుంది? 63 రోజుల క్రితం అంటే జనవరి 30th టీవీలో, పేపర్లో, వీడు కుమ్ముక్కైన మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్తో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హాస్టేజ్ కేసు. ఆ ఆపరేషన్కి నువ్వే నెగోషియేటర్గా వచ్చావు, గుర్తుందా? It was a robbery case. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో టెకౌట్స్తో పాటు టెకౌట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. Come again. It was a robbery case. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో టెకౌట్స్తో పాటు టెకౌట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటో ఐ డోంట్ అండర్స్టాండ్. వైశాలి, నేను అబద్ధం చెప్తున్నట్టు నీకు అనిపిస్తుందా? నా మనీ, బిజినెస్, ఇండస్ట్రీ స్టాప్ చేసిన ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్స్ ఇవి నాకు ముఖ్యం కాదు. ఒక మంచి సదుద్దేశంతో వస్తే 9 నెలల ప్రెగ్నెంట్ వైఫ్తో పాటు ఒక భార్యను కన్వీన్ చేశారు కదా డీజీపీ భరద్వాజ్. Yes, Mr. Godsey. Can you take him into custody? Yes. Is it an official statement? Yes, it's official. మీరు డిమాండ్ చేసినా చేయకపోయినా ఇట్స్ మై డ్యూటీ. నోబడీ ఇస్ అబోవ్ ద లా. అసలు ఏం జరిగిందో నువ్వే చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పాలంటే 1 అవర్లో నిజం న్యూస్ మీడియా హెడ్ పుణ్యమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అనంతకృష్ణన్, అలాగే ఈ నా కొడుకు లాస్ట్ ఎలక్షన్లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాలతో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇక్కడ ఉండాలి. దట్స్ మై డిమాండ్. గాడ్సే డిమాండ్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్. సార్, దే ఎంటర్ ద ఐలాండ్ సార్. ట్రాక్ అండ్ గైడ్ దెమ్ ఇమీడియట్లీ. ఆస్క్ దెమ్ టు మూవ్ ఫార్వర్డ్.
అతని పేరు విశ్వనాథ్ రామచంద్ర, లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం దావోస్ వరల్డ్ బిజినెస్ సమిట్కి అటెండ్. Good morning all, I am Vishwanath Ramchandra. Thank you for inviting me for the World Business Summit 2020. I'm really glad to share the stage with the eminent personalities from different parts of the world. Whenever I meet my business partners, my colleagues, my employees, they always have the same question for me, you know, what is the most important quality of a successful businessman? According to me, a businessman has no friends, no enemies, no emotions, and no deviations. And all he loves is the color of money. Morning speech arga disaru telugu ra? Yes, please come. I'll call you back. Okay sir, please. By the way, I am industrial minister Bhikshapati. Oh, ee nemo finance minister Manikrao garu. Namaste. అజయ్ సారథి ఎంపీ. హలో సార్. దిస్ ఈజ్ మిస్టర్ జయ్. హాయ్ జయ్. హాయ్. లండన్లో బిజినెస్ చేస్తూ అక్కడ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ దేశంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్నారని ఇప్పుడే మా జయ్ చెప్పాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విశ్వనాథ్ గారు. మీరేమో లండన్లో ఉండి ఎక్కడెక్కడో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మేమేమో మా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించడానికి వచ్చాం. గ్రేట్ ఇనిషియేటివ్. హౌ కమ్ 200 ఏళ్ళు మనల్ని పాలించి దోచుకున్న బ్రిటిష్ గార్డెన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు? విశ్వనాథ్ గారు, మీరు పెట్టుబడులు పెడితే గిడితే ఇండియాలోనే పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే గిస్తే మన రాష్ట్రానికే ఇవ్వాలి. ట్యాక్సులు కడితే గిడితే మన దేశంలోనే కట్టాలి. ఎందుకంటే మీరు తెలుగువారు కాబట్టి. మీరు వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. సీఎంకి చెప్పి సింగిల్ విండో పర్మిషన్స్ ఇప్పిస్తాం అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రపోజల్తో ఇక్కడికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్రకి సింగిల్ విండోలు, అన్ని పర్మిషన్స్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారు. వాటితో ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి 1,600 crores లోన్ రేస్ చేశాడు. ఫస్ట్ బంచ్లో 500 crores వచ్చాయి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ని మిడిల్లోనే ఆపేసి డబ్బుతో పారిపోయాడు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ ఇతనిపై కేసు పెట్టాయి. అలా పారిపోయిన వాడు ఈ విధంగా కొందరి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి మనతో ఆడుతున్నాడు. సో గాడ్స్ ఇస్ కాలింగ్, వి హావ్ టు గో. సో ప్లీజ్. నా డిమాండ్కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. సీ జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్. నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకొని ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్పుకోండి అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామను, డబ్బు సంపాదిద్దామను రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్, 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్కి సర్ప్రైజ్కి అటెండ్ కావాలని ఇండియాలో అడుగుపెట్టాను. విక్రాంత్, డోంట్ ఫాలో మీ. ఇట్స్ వన్ డే పర్సనల్ ట్రిప్. నా రిటర్న్ జర్నీకి ఏర్పాటు చేసుకో. ఓకే, బాయ్. ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ నేను పెరిగిన చదివిన ఊరికి వెళ్తుంటే ఎన్నో జ్ఞాపకాలు. రమ్మంది ఊరు రయ్యంది హుషారు, రగమందుకుంది జ్ఞాపకాల జోరు, పచ్చనైన చేలు పల్లె పరిసరాలు ఎంత
ఎంతకాలమైనా మరువలేదు నా పేరు. గట్టు పొలిమేరల్లో మట్టి రాధారుల్లో అట్ట అడుగు పెట్టగానే పులకరింతలే పైరు పంటల గాలి గుండె తడమంగానే మళ్ళీ పుట్టినట్టే ప్రాణం ఎలుగనే అమ్మ పొడికోరే చంటి పాపడిలా నన్ను చేర పిలిచింది ఈ సీమ కొమ్మారెమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నానా వేరు మూలమైనది చిరునామా. Lift, please. Hello? Ray, Nubu. Ray, Sitaram. Ray, God say! You're not going to see me. Ray, God say. Ray. Hello, Nora. You're going to die? Yeah, I'm going to die. Ray. ఇందాక ఇటు నుంచో బెంజికారు వెళ్ళింది అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. ఆహా, అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయాడో తెలుసారా? మారలేదేంట్రా? నువ్వు నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. మళ్ళీ 15 ఇంద్రా నేను చూసి నా బండి గుర్తుందా? ఆగాగా నేను ట్రై చేస్తా. చాలా లేదురా పోనే. అలా పిలవకుండా అది కోపం వస్తుంది. అలా పిలవద్దన్నా. మా వరకు నువ్వు గాడ్సేనే రా. బాగున్నానరా. మా సైంటిస్ట్ ఏడ్రా రాఘవ పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా. వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? అమ్మా రే, ఊరికే సార్. రే, మా స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. నేను షూట్ చేయను. ఐ లవ్ మహాత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా, షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మహాత్మ. అది గాడ్సే, ఆగరా, గాడ్సే. రేయ్, అది నా పేరు కాదు. Hey,
పాటు వాణ్ణి తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు, వాణ్ణి లేవమని చెప్పు. విశ్వనాథా, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే? ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు, చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. నీ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి, చెప్పు. ఇంద్రానికి కావాల్సినన్ని కొని రాజు నుంచి వెళ్ళలేరా? మన రీయూనియన్ ఏర్పాట్లు అని అదిరిపోయారా? అవునా? కాల్ సెంటర్ పట్టుకుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాగా వచ్చాడు రా. సరే మాట్లాడతాను ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ వచ్చే ముందు బస్ స్టాండ్లో అమ్మ కనిపించింది రా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్కి, మాట్లాడుకుందాం. ఓకే రా, ఇప్పుడే బయలుదేరతాను. స్మెల్ అదిరిపోతుంది రే, లేస్తే వీడే మొత్తం కుమ్మేసేట్టున్నాడు. సైంటిస్ట్ కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రే అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం, కానీ ముందు పట్టుబడుతుంది రా. ఏరా వీడు వస్తే కానీ మా రూమ్కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్ ఎలా ఉన్నారా? నాకేంట్రా బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నమ్మతో చెప్పచ్చా, మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని. నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును. ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్లో అమ్మ కనిపించిందిరా, నువ్వు డబ్బు పంపిస్తా అన్నావు కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా బాస్, ఈరోజు ఇస్తా అన్నాడు, వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు నాకు 5 గంటలకు ట్రైన్ రా, అలోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు ఎక్కడికి వెళ్తున్నావు?